వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి ముందు చాలా మంది ఫోటోలు పెడుతూ ఉంటారు అంటే కొన్ని కొన్ని ఫోటోలను పెట్టవచ్చు కొన్ని కొన్ని ఫోటోలను ఇంటి బయట పెట్టకూడదు ఎందుకని విషయం చెప్తున్నామనంటే కనుక మీరు ఇంటి ముందు పెట్టేటటువంటి ఆ యొక్క ఫోటో నుంచి ఆ ఇంటికి రక్షణ అనేది కలుగుతూ ఉంటుంది కొంతమందికి ఇంటిలోకి కాళ్ళు కడుక్కునేటువంటి అలవాటు ఉంటుంది కొంతమందికి కాళ్ళు కడుక్కకుండా వచ్చేటటువంటి అలవాటు అనేది ఉంటుంది వచ్చిన తర్వాత కొంచెం చికాకులు కానీ నెగిటివ్ ఎనర్జీ రావటము కానీ కొంత కొంతమంది వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటిలో కొన్ని కొన్ని ఇబ్బందులు పడటము కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఎవరైతే ఇంటి ముందు ఇప్పుడు చెప్పేటటువంటి యొక్క ఫోటో పెట్టుకున్నట్లయితే అది ఏమిటనంటే పంచముఖ ఆంజనేయ స్వామివారు యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను పెట్టుకున్నట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామివారనంటే నించెన ఉండి అలాగే గద పైకి పెట్టుకొని గద పెట్టుకునేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో ఉండకూడదు చక్కగా ప్రసన్నంగా కూర్చొని గద కింద పెట్టుకొని ఆయన చక్కగా జానంలోను అలాంటి ఫోటోను డౌన్లోడ్ చేసుకొని ఇంటికి కనుక పెట్టుకున్నట్లయితే మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది ఒకవేళ ఏదైనా గ్రహ శాంతులు గ్రహపీడ గ్రహాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా తప్పికి పోతాయి అదే విధంగా ప్రతి మనిషి కూడా కోపతాపాలతోటి ఎక్కువ శాతం ఇంటిలో చంద్రవందరగా ఉంటూ ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా ఇంటిలోకి వెళ్లేటప్పుడు ఈ యొక్క ఆంజనేయ స్వామివారిని పంచముఖ ఆంజనేయ స్వామి వారిని కనుక చూసుకుంటూ వెళ్లినా బయటకు వెళ్లేటప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని చూసుకుంటూ బయటకు వెళ్లినా విజయము అనేది మీ వెంటే ఉంటుంది కొన్ని కొన్ని ఫొటోస్ అనేవి ఇంటి బయట అసలు పెట్టకూడదు లక్ష్మీదేవి ఫోటోను అసలు బయట పెట్టకూడదు వెంకటేశ్వర స్వామి ఫోటోను అస్సలు పెట్టకూడదు ఆంజనేయ స్వామి వారి యొక్క కానీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను పెట్టుకున్నట్లయితే మన ఇంటికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లే ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది తప్పకుండా ఈ యొక్క ఫోటోని పెట్టుకుని చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి